असल नीवे जी बुद्धा नीक నేనే మలేశ్వరన్ని వాళ్ళకి ఎందుకు చెప్పా? నేను ఎక్కడ చెప్పాను వాళ్ళు అడిగారు. అంటే మేడం వాళ్ళు మీ చుట్టాలు కాదా? ఎడవా. ఇప్పుడు అర్థమైందిరా నీకు? అవును అసలు వాళ్ళెవరు? ఏం నాకు తెలియదు. నేను అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే రే రే అర్జెంట్ గా 30 సీట్ల రిజర్వేషన్ చేయి. ఓకే సార్. రేప్ కాదు ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడా ఎలా వెళ్తాం? ఎవరన్నా లిఫ్ట్ అడుగుదాం. ఇంకో హాఫ్ అవర్ అయితే మీ మామయ్యలు గాలి కొట్టుకుంటే వస్తారు. వాళ్ళని అడగొచ్చులేండి. ఇది కరెక్ట్. షట్ అప్. మరి లేకపోతే ఏంటి? ఈ టైం లో వైజాగ్ నుంచి హైదరాబాద్ కి లిఫ్ట్ ఇచ్చే యాదవ్ ఎక్కడ దొరుకుతాడు? పేరేంటి? కాలేజ్. నేను కారేంటి అని అడగలేదు. ఆ పదు పద్మనాభండి. ఏం చేస్తుంటారు? ఆ హైదరాబాద్లో నాకు టెంట్ హౌస్ ఉందండి. ఆ అదేనండి, పిల్లలకి షామినాలు ఎత్తికిస్తారు ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ ఏమైంది? అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళి ఎప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతురాలు. పరిస్థితి వర్స్ట్ ఉండేది. ఏమైంది? ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫనీ లేదు సార్. ఆ ముఖ ముందే చెప్పచ్చు కదా. చెప్తా అనుకున్నాను, కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాన కోపడిపోయే వాళ్ళ కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్ నా? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా? ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు. నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నువ్వు దారి చూసుకో. అయ్యో, అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్.